గెలుపోటములు సహజమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు గాలి అనిల్ కుమార్ అన్నారు. మెదక్ జిల్లా కోల్చారం మండలం చిన్న ఖానాపూర్ గ్రామంలో గత వారం రోజులుగా క్రికెట్ ప్రిలిమినరీ మ్యాచ్ నిర్వహించడం జరిగింది. ఈ క్రికెట్ మ్యాచ్ లో మొత్తం 8 టీంలు పాల్గొనగా ఫైనల్ కు మెల్లగా శివాజీ టీం, మనం టీం తరబడ్డాయి. ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న మనం టీం 12 ఓవర్లు 5 వికెట్లు కోల్పోయి 100 రన్స్ చేయక శివాజీ టీం 12 ఓవర్లు 3 వికెట్లు కోల్పోయి మనం టీం పై 7 వికెట్లతో విజయం సాధించింది. గెలుపొందిన జట్లకు గాలి అనిల్ కుమార్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొబ్బిలి ఇంద్ర ప్రియదర్శిని, సందీప్, గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్, కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొల్లగారి శ్రీనివాసరెడ్డి, దుర్గేష్ గౌడ్, తిరుమలరెడ్డి, పూలబోయిన మల్లేశం క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్న 8 టీంల సభ్యులు పాల్గొన్నారు. అది లేకుండా వాళ్ళకు బిజీగా ఉండేటట్టు వాళ్ళకి జాబ్లు వచ్చేదాకా దీంట్లో స్పోర్ట్స్ లో ప్రతి ఒక్కరిని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్ గా ముందుకు వెళ్ళి మరి వాళ్ళు ఈ స్పోర్ట్స్ ద్వారా జాబులు కూడా వస్తాయి. వాళ్ళకి చాలా రకాలుగా వాళ్ళు హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా ఫిట్నెస్ గా ఉంటారు. మరి యూత్ను ఎప్పుడు కూడా అందరూ ప్రోత్సహిస్తే మరి పాత్రికేయ మిత్రులకు మరి ఆటగాళ్ళందరికీ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జిపిఆర్ 4 సక్సెస్ఫుల్ గా జరిపినందుకు మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఏంటిదంటే ఓటమిని అంగీకరించిన వారికి గెలిచే అర్హత ఉంటుంది. కాబట్టి ఓడిపోయినామని కొంగిపోకుండా మరి ఒక సీజన్ లో తప్పక గెలవాలని మనసులో కోరుకుంటున్నాము. గెలిచిన వారు ఎప్పటికీ గెలుపు ఆనందంలోనే ఉంటారు. కాబట్టి మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ప్రతిసారి కూడా ఇదే స్పోర్టివ్నెస్ తోటి ఆడి ఎలాంటి గొడవలు లేకుండా పండుగ అన్నప్పుడు పండుగ సంతోషం ఇంటికాడ కాకుండా ఆటలో కూడా